నా పేరు రాజమండ్రి నారాయణ, ఏపీ స్టేట్ వాషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించి ఇప్పటికి సంవత్సరం కాలం అయ్యింది. అయితే ప్రస్తుత తెలుగుదేశం 3 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఎంతవరకు అందుబాటులోకి వచ్చాయని తెలుసుకోవడానికి ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం అయితే పార్టీ నుండి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను కూడా మరి జిల్లా వాసిగా ఇక్కడ స్థానికంగా ఉన్న వార్డులు ఎక్కడైనా పిలిపించినప్పుడు వాళ్ళతో కూడా ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం పాల్గొంటున్నాను. అదే విధంగా ఈ జిల్లాలో మా రజక సామాజిక వర్గం నుండి కూడా మరి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకి అందుతున్నా లేదా అని రోజుకో నియోజకవర్గం తరపున తిరుగుతున్నాను. అయితే ఇప్పటికే భీమిలి కాన్స్టిట్యూన్సీ, మాడుగుల కాన్స్టిట్యూన్సీ, నేను అనకాపల్లి కాన్స్టిట్యూన్సీ, మొన్న మరి పరవాడ కాన్స్టిట్యూన్సీ కూడా తిరగడం జరిగింది పెందుర్తి కాన్స్టిట్యూన్సీలో. అయితే ప్రజల ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు అయితే బాగా సంతృప్తిగా ఉన్నారు. కాకపోతే రేషన్ కార్డు అనేది బియ్యం ఒకటే ఇస్తున్నారు, వాళ్ళు అడిగేది పంచదార పప్పు ఇటువంటివి కూడా ఇస్తే బాగుంటుందని వాళ్ళు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టికి పట్టుకెళ్తాను, మా అధికార నాయకుల దృష్టి కూడా పట్టుకెళ్ళాలని ఆలోచనతో ఉన్నాను. అలాగే రజకులు ఈ డోబికానా విషయానికి వచ్చేసరికల్లా మరి ప్రభుత్వం నిధులు కేటాయించిన ఈ ఎండిఓలు కానీ అక్కడ ఉన్న కింద స్థాయి అధికారులు సరిగ్గా రెస్పాన్స్ అవ్వటం లేదు. ఇప్పుడు డోబికాన్ నిర్మాణం చేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళకున్న స్థలాన్ని బౌండరీ ఫిక్స్ చేసి ఇవ్వాలి. ఇచ్చినాక ఎండిఓ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళు డోబికాన్ నిర్మాణం పెట్టాలి. అయితే దానికి కావలసిన నిధులు మరి కలెక్టర్ గారు ఆ కమిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి మరి బీసీ కార్పొరేషన్ ఈడీ గారు కన్వీనర్గా ఉన్నారు, కలెక్టర్ ఈడీ గారి సమక్షం నుండి ఆ ఫండ్స్ రిలీజ్ చేస్తాం. అయితే మొన్న చీడికాడ మండలంలో మరి ఎండిఓ కలిసినప్పుడు ఆమె అయితే సరిగ్గా రెస్పాన్సే చెప్పలేదు, సంవత్సరంన్నర అయింది డోబీగార్డ్ ఫండ్స్ రిలీజ్ చేసి ఇంతవరకు గ్రౌండ్లో ఏం కూడా పనిచేయలేదు. మరి ఇవన్నీ కూడా మేము ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాలు తిరగడం వల్ల మరి ఏం జరుగుతుంది అనేది మేము తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మేము తెలుగుదేశం ప్రభుత్వం తరపున ఇటువంటి ఏమైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇంకా 2 సంవత్సరాలు ఉంది, కాల్పరి ప్రభుత్వం నడవాలి కాబట్టి ఇవన్నీ కూడా సరిచేసి రేపు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు పూర్తిగా రజకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉండేటట్లు చేయాలని నా ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలలో ఉన్న మాతో పాటు అందరు బీసీలు కూడా చంద్రన్న బీమా చాలా ఇంపార్టెంట్ పాలసీ, అది మా వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చంద్రన్న బీమా మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా ఈ బీసీలకి విదేశీ విద్య ఎన్టీఆర్ విదేశీ విద్య అది 10 లక్షలు ఉచితంగా ఇస్తున్నాం. అయితే ఇది సరైన ప్రచారం లేక అవకాశం ఉండి కూడా కొంతమంది పొందలేని పరిస్థితి ఉన్నారు, దాని మీద కూడా వాళ్ళకు అవగాహన కల్పించి రేపు రానున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాల నుండి కూడా విదేశాల్లో చదివేటట్టు పేదరికంలో ఉన్నాం, మేము చదవలేమని ఏదైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము కూడా ఈ ప్రభుత్వంలో చదవగలం అనేది నిరూపించడానికి మేమైతే ఆ విషయంలో కూడా పూర్తిగా ప్రచారం చేస్తున్నాం. కాబట్టి అనేక ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పలేని అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. మరి ఈ మధ్యకాలంలో మరి మీరు అందరి దృష్టి కూడా వచ్చింది మరి చంద్రన్న పెళ్లి కానుక అది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో లేనిది, కానీ ఈ ఇంకొక 10 రోజులు దాన్ని కూడా జియో రిలీజ్ కాకపోతుంది. 40,000 జంటలకి ఈ సంవత్సరంలో పెళ్లి కానుక అందిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి, అలాగే సంబంధిత మంత్రి గారు కూడా దాని మీద బాగా కసరత్తు చేస్తున్నారు. అయితే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ప్రజలకి. ఏ రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు వాళ్ళు ప్రభుత్వం పాలన 5 సంవత్సరాలు కూడా ఏదో చేస్తున్నామని గాలికి వదిలేస్తారు తప్ప ఇంటింటికి పోయి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మీకు అందుతుందా లేదా, ఒకవేళ అందకపోతే మీకున్న ఇబ్బందులు ఏంటి, అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి అన్నీ కూడా మేము తెలుసుకొని వాళ్ళకి ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలన్నీ అందేటట్లు చేస్తున్నాం. అయితే చాలా వరకు చాలా హ్యాపీగా ఉన్నారు పబ్లిక్, వాళ్ళకి ఎందుకంటే ఇప్పటికే మీరు చూస్తున్నారు వృద్ధాప్య పింఛన్ అయితేనేమి, వికలాంగుల పింఛన్ అయితేనేమి, కాకపోతే
ఇవన్నీ కూడా కొన్ని రేషన్ కార్డుల్లో సరిగ్గా ఆ నంబర్ పేర్లు లేకపోవడం, ఆధార్ కొంత డిఫరెంట్గా ఉండడం, ఇటువంటి చిన్న చిన్న లోటుపాట్లు తప్ప ప్రభుత్వం నుండి ఎటువంటి లోటు లేదన్నదే పబ్లిక్లో క్లారిటీ ఉంది.